హాయ్ సతీష్ గారు. హాయ్ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చాం. వైజాగ్ నుంచి వచ్చారు, బిఎంఐ తీసుకొని కన్సల్టేషన్కి వచ్చారనమాట. సో బిఎంఐ చూస్తే 26 ఉంది. యాక్చువల్గా యావరేజ్ రేంజ్ 18 to 25. మేము మా దగ్గరకు వచ్చిన వాళ్ళని 25 బిఎంఐ వాళ్ళని నేనైతే తీసుకున్నాను. ఓకే. సో డబ్బులు 500 వేస్ట్ అండి, అనవసరంగా వచ్చారు అన్నాను. నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను అన్నా. కలవడానికి ఎందుకు వచ్చారు 500 పే చేసి అని అంటే, నేను ఓల్డ్ క్లయింట్ అన్నారు. సో ఓహో, నా దగ్గర ఇంత సన్నగా కూడా అయ్యారా అని, ఇంత సన్నగా ఉండేవాళ్ళు నా దగ్గర ఎలా జాయిన్ అయ్యారా అని అడిగాను. ఎన్ని కేజెస్ తగ్గారు అని అడిగాను. మనమే కనుక్కున్నాం ఎన్ని కేజెస్ తగ్గారు. 6 to 7 కేజెస్ తగ్గారు. ఎన్ని మంత్స్? 1 month చేసాను. 1 month. ఎంత ఉన్నారు మీరు అసలు మామూలుగా వెయిట్? 84 ఉండి ఉన్నాను. ఇప్పుడు ఎంత ఉన్నారు? ఇప్పుడు 77 వచ్చింది. 84 నుంచి 77 1 month. నేను ఎంత తగ్గుతాను అని చెప్పాను. 4 to 5 కేజెస్. ఆన్లైన్ కన్సల్టేషన్ మీరు డైరెక్ట్ వచ్చారా? మనం ఇక్కడ డైరెక్ట్ వచ్చాను మేడం. డైరెక్ట్ వచ్చారా? యాక్చువల్లీ ఏంటంటే నేను చాలా క్లినిక్లు తిరిగాను మేడం. అక్కడ అంతా కూడా 1 month 2 months చేయడం, రిజల్ట్ రాకపోవడం. దానివల్ల ఏంటంటే మీది నేను ఇన్స్టాలోని వీడియోలో చూసి, మన సుమన్ టీవీ ఛానల్లో చూసి, జస్ట్ మీ వద్దాం ఏ ఎలా ఉందో చూద్దాం అని చెప్పి జస్ట్ మామూలుగా వచ్చాను మేడం. వచ్చి మీరు 2 months అన్నారు. 2 months అంటే నేను 1 month చూద్దాం, తర్వాత 2 months ఏం ఉందిలే అని చెప్పి 1 month జస్ట్ టెస్ట్ కోసం నేను వచ్చాను. వచ్చిన తర్వాత 1 month డైట్ తీసుకున్నాను. చాలా హ్యాపీ మేడం. నాకు ఎక్కడ కూడా రిజల్ట్ ఎంత రిజల్ట్ రాలేదు, కానీ మీ దగ్గర ఒక ఫార్ములా ఉంది మేడం. ఆ ఫార్ములా అప్లై చేస్తే ఎలాంటి వాళ్ళైనా సరే అది వెయిట్ లాస్ అవుతారు అనేది నాకు అనిపించింది. ఫుడ్ ఎలా అనిపించింది సతీష్ గారు? ఫుడ్ చాలా న్యాచురల్ గా చాలా బాగుంది మేడం. ఆకలేసింది చెప్పాలి. ఫ్రూట్ ఉంటుంది, ఫ్రూట్ కూడా తీసుకున్నాను. ఒక్కొక్కసారి ఫ్రూట్ కూడా అవసరం లేకుండా ఫిల్లింగ్ గా ఉంది. అంటే అందరికీ ఒకే రకంగా ఉండదు. 10 మందిలో ఒకళ్ళకైనా ఆకలి వేయచ్చు. వేసినప్పుడు ఫ్రూట్ తీసుకోవటం బెటర్ ఆప్షన్. 1 or 2 days స్కిప్ చేసినా కూడా రిజల్ట్ బాగానే ఉంది. అంటే ఎవరు చెప్పరు, నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. చీట్ మీల్ చేశారని చెప్తున్నారు ధైర్యంగా. యాక్చువల్గా నా క్లయింట్స్కి నేను చీట్ మీల్ అనగానే నాకు ముందు అసలు చేసేదే 2 months 1 month. ఆ 1 month లో చీట్ మీల్ లేకుండా చేసుకుంటే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది అనేది నా తాపత్రయం అంతే. సో మీరు తగ్గిపోయి ఎన్ని రోజులు అయింది? మెయింటెనెన్స్ ఏమైనా జాయిన్ అయ్యారా? లేదు మేడం, తగ్గి 2 months అవుతుంది. 1 kg పెరిగాను, కానీ మెయింటెనెన్స్ అయితే జాయిన్ అవ్వలేదు. తింటున్నారా? తింటున్నా, అప్పుడప్పుడు తింటున్నా. మీరు చెప్పిన ఫార్ములా ప్రకారంగా నేను కొన్ని ఒక్కొక్కసారి చేసుకుంటున్నాను, దానివల్ల మెయింటైన్ అవుతుంది. అదే చీట్ మీల్స్ చేసుకున్న తర్వాత మన డైట్స్ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటాం. బాగా తెలివైన పర్సన్ సతీష్ గారు. లేదు మేడం, మీది ఏంటంటే నేను చాలా చూశాను, మీ ఫార్ములా అనేది బెస్ట్ మేడం. 6 o'clock స్టాప్ స్లీప్, ఈ ఫార్ములా అనేది నేను ఎక్కడ చూడలేదు. అందుకే నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ మీకోసం వచ్చానంటే, కేవలం అంటే మీకు కనిపెట్టడానికి ఎంత టైం పట్టిందో తెలియదు, కానీ మాకు మాత్రం చాలా యూజ్ అవుతుంది మేడం. వైజాగ్ సిటీయా మీది? వైజాగ్ లోకల్ మేడం. వైజాగ్ నెక్స్ట్ ఇయర్ ఓపెన్ అవుతుంది, సో మీ సిటీకి వచ్చేస్తున్నాం. సో సతీష్ గారి మాటల్లో విన్నారు కదా, ఇంకేమన్నా వెనీలా స్పార్కిల్ గురించి చెప్పాలనుకుంటున్నారా? లేదు మేడం, మీ ఏదైనా ఉంటే రిఫర్, నన్ను ఎవడైనా అడిగితే సజెషన్ అడిగితే నేను ఇదే బెస్ట్ అని చెప్పగలను. కానీ ఎందుకంటే నేను వెతుక్కొని మీ దగ్గరికి వచ్చాను, మీరు ఎటువంటి ఇది కూడా లేదు, నో రెస్పాన్స్. నేనే వచ్చాను కాబట్టి నాకు రిజల్ట్ మాత్రం జెన్యున్ రిజల్ట్. రెస్పాన్స్ లేదు అని నెగటివ్ గా తీసుకోకండి. రెస్పాన్స్ అంటే మనం పిలిచి జాయిన్ అవ్వండి అని అంటే, అది స్పెసిఫిక్ గా డైట్స్ మీ అంతటా మీరు చేయాలి, మీకు విల్లింగ్ గా ఉండాలి. మీరు జాయిన్ అవ్వాలి అంటే ఆ డైట్ మీరు చేయగలిగి ఉండాలి. ఇప్పుడు నాకు కన్సల్టేషన్స్ వచ్చినా నేను మళ్ళీ రిపీటెడ్ గా జాయిన్ అవ్వండి అండ్ విల్ నాట్ కాల్ బ్యాక్ సతీష్ గారు. అదే మేడం, ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఆల్రెడీ ఇప్పుడు కూడా నేను పాత వాటికి వెళ్ళి ఇప్పుడు కూడా కాల్ చేసి మళ్ళీ జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వండి చాలా కాల్స్ వస్తాయి మేడం. వెయిట్ లాస్ కి ఒకసారి మనం నెంబర్ ఇచ్చినా చాలా కాల్స్ వస్తాయి. సో ఆ విధంగా మీది అన్నాను, కానీ ఇంకా దానికనే మా కోఆర్డినేషన్ మీకు 1 month కోఆర్డినేషన్ ఎలా అనిపించింది? అంటే మెయిన్ అదే మేడం, అంటే చాలా మందికి ఏంటంటే సపోర్టింగ్, 1 day అంటే ముందుగుంటుగా మనకు మీలు అంటే ఆ పుషింగ్ అనేది ఉండదు మేడం. మీ దానికి అది ఉంది కాబట్టి మాకు అంత రిజల్ట్ వస్తుంది మేడం.
నేను ఇచ్చేదే అది. అదే మేడం, అంటే చెప్పడం ఎవరైనా చెప్తారు మేడం, కానీ మీరు ఏంటంటే ఎవ్రీడే ఈవినింగ్ రేపటికి ఏం తీసుకోవాలి ఏంటంటే మీరు ఎవ్రీడే సపోర్ట్ అనేది మాకు ప్లస్ అవుతుంది మేడం. చెప్పడం ఏంటంటే యూట్యూబ్ చేస్తే అందరూ చెప్తారు మేడం, అది కాదు కదా మెయిన్, మీ పుషింగ్ అనేది మాకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ సతీష్ గారు, ఎందుకంటే టెస్టిమోనియల్ ఇచ్చారు అంటే అందరూ కెమెరా ముందుకు రాలేరు, వచ్చిన వాళ్ళని ఐఎమ్ ప్లెజర్ టు కమెండ్. లేదు మేడం, అంటే నాలాగా చాలామంది మనీ వేస్ట్ చేసుకుంటున్నారు, టైం వేస్ట్ చేసుకుంటున్నారు, సో ఇది సేవ్ అవుతుందని మీ గురించి అని కాదు, నాలా వెయిట్ లాస్ అయిన వాళ్ళ గురించి నేను మీకు టెస్టిమోనియల్ ఇస్తున్నాను తప్ప దీంట్లో మీకు విని కూడా చాలా మంది తగ్గుతున్నారు. చాలా మంది మన ఫినాన్షియల్ గా మేము జాయిన్ అవ్వలేము అని కొంతమంది నాకు కమెంట్స్ రూపంలో పెట్టారు, బట్ ఎవరైతే జాయిన్ అవ్వలేరో వాళ్ళు మన టిప్స్ తో తగ్గచ్చు. ద మినిమం అమౌంట్ విత్ జిఎస్టి ఇస్ ద కామన్ థింగ్, ఐ కాంట్ హెల్ప్ ఇట్ అవుట్. నా టీమ్, నాకు, నా వర్క్, దట్ ప్రైజ్ ఈస్ డెఫినెట్లీ అఫోర్డబుల్. అంటే వేరే వెయిట్ లాస్ సెంటర్స్ గురించి నాకు తెలీదు, బట్ నా ప్రైస్ మినిమం తక్కువనే నేను అనుకుంటున్నాను. లేదు మ్యామ్, మీది తక్కువే, మీది ఏంటంటే రెండోది వేరే వెయిట్ లాస్ మసాజ్లు అని అదని ఇదని ఉంటుంది, మీరు ఓన్లీ డైట్ తో నేచురల్ గా రిజల్ట్ ఇస్తున్నారు. దాంట్లో స్టార్వింగ్ అనే ఫీలింగ్ వచ్చిందా? లేదు మ్యాడమ్, చాలా ఎందుకంటే ఇది ఏమైనా నేను మెడిసిన్స్ కానీ పౌడర్స్ కానీ? లేదు 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 మ్యాడమ్, కంప్లీట్ గా నేచురల్ ఇచ్చారు, కాకపోతే నాన్ వెజ్ అనేది కొంచెం ఇబ్బంది ఉంటది తప్ప. నాకు నాన్ వెజ్ ఇష్టమే, కానీ ఒక స్పెసిఫిక్ టైమ్ లో వెయిట్ లాస్ అవుతున్నప్పుడు వెజ్ వెజ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. అంటే మనకి విటమిన్స్ అయినా ప్రోటీన్ వెజ్ నుంచి కూడా వస్తుంది సతీష్, సో అంటే బాడీ తేలిగ్గా ఉంటది. సో అందుకని ఫిష్ ఇచ్చారు, ఫిష్ ఎగ్, ఫిష్ ఎగ్ ఇచ్చారు, బాగానే ఉంది మేడం. కాకపోతే న్యాచురల్ గా మనం సాటిస్ఫై అయితే అయ్యింది. రెండోది మెయిన్ రిజల్ట్ ఏంటంటే మ్యామ్, నేను షాకింగ్ గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే మనం డైట్ ఆపిన తర్వాత ఆ రిజల్ట్ అనేది అది ఎక్స్ట్రాఆర్డినరీ మేడం, అది ఎవరి దగ్గర రాదు. నేను చాలా వరకు విజయవాడ కావచ్చు, అంటే పేర్లు చెప్పకూడదు కానీ చాలా చాలా పెద్దవాళ్ళ దగ్గరికే నేను వెళ్ళాను, కానీ ఆపిన తర్వాత ఆటోమేటిక్ గా మనం రైజ్ అయిపోతాం. కానీ మీ దగ్గర ఉన్నది ఏంటంటే ఆపిన తర్వాత అనేది అది స్టాండర్డ్ అవుతుంది, అది ఎందుకంటే నేను క్యాలరీస్ డౌన్ చేయను ఎక్కువ, ద బేసిక్ లైన్ ఆఫ్ క్యాలరీస్ అలవాటు చేసేస్తా. మీరు ఎన్ని కేజెస్ తగ్గచ్చు, ఆ 4 కేజెస్ 5 కేజెస్ తగ్గచ్చు అన్నాను చూడండి, ఆ తగ్గిన అప్పుడు బిఎంఐకి ఎన్ని క్యాలరీస్ ఇవ్వాల్సి వస్తుందో ఆ క్యాలరీస్ నుంచి వర్క్ చేస్తాను. సో డెన్సిటీ ఆఫ్ ఫుడ్, అంటే వాల్యూమ్ ఆఫ్ ఫుడ్ తక్కువ కనిపించవచ్చు, బట్ ఐ యూజ్ సీడ్స్, నట్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, జ్యూసెస్, ఫైబర్, ఆ తర్వాత కార్బోహైడ్రేట్స్. సో ఎవరైనా ఇలా చేసేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్. నా టిప్స్ ఉన్నాయి, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఇచ్చిన టిప్స్ ఉన్నాయి. వెజ్లో ఫైబర్ కంటెంట్ ఉంటే వెతుక్కుంటే వస్తుంది. నా దగ్గరకు జాయిన్ అవ్వని వాళ్ళ సంగతి చెప్తున్నా, నా దగ్గర ఎవరు జాయిన్ అవ్వాలి, పీక్ బిఎంఐ ఉంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు మీరు తొందరగా తగ్గరు, మీన్స్ యు ఆర్ నియర్ టు బిఎంఐ. నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు తెలిసి మీరు 28-29 ఉన్న ఉంటారు. 29 ఉంది మేడం, 29 ఉంది. చాలా అప్పుడు ఎక్కువ సఫర్ అయ్యాను, అంటే సపోర్టింగ్ లేదు మేడం. అంటే ఫస్ట్ నేను ట్రస్ట్ చేయలేదు ఎవరు, నేను ఆల్రెడీ నేను తిరిగి అన్ని చేసి ఉన్నాను, ఇంకా నాకు మీ వర్క్ ట్రస్ట్. కానీ నేను మీ దాంట్లో నిజంగా ఎక్స్ట్రాఆర్డినరీ అని అంటే నేను నాతో పాటు మా వాళ్ళు కూడా ఎవరు నమ్మలేదు, 1 మంత్లో ఎంత రిజల్ట్ అనేసి చాలా వరకు నేను రెఫర్ చేశాను మేడం. సో ఇప్పుడు ప్రజెంట్ నా వెయిట్ లాస్లో ఉండే క్లయింట్స్కి చెప్తున్నా, ఇది చూస్తుంటే సిన్సియర్గా చేసుకోండి, వితౌట్ చీట్ మీల్ లైక్ సతీష్. అంటే 2 చీట్ మీల్సే చేశారంట, అది కూడా వద్దు, బికాస్ 1-2 మంత్స్ ఈజ్ ద వెరీ స్మాలెస్ట్ టైం. తర్వాత తినొచ్చు, అంటే ఒక మినిమం 3 డేస్ అలా చీట్ మీల్ వీక్లో చేయొచ్చు. సో అందరు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి, ఫాలో అయితే నేను చెప్పిన దానికన్నా 1 కేజీ ఎక్కువే తగ్గుతారు, తక్కువ అయితే తగ్గరు. థ్యాంక్ యూ మేడం. మీ మేడం ఫార్ములా కానీ అప్లై చేస్తే ఎవరైనా సరే 100% జెన్యున్గా ఫార్ములా అప్లై చేస్తే 100% రిజల్ట్ వస్తుంది. మెయిన్గా ఆ ఫార్ములా మెయిన్ వల్ల దాన్ని నాకు ఎక్కువ రిజల్ట్ వచ్చింది. అంటే మేడం టైమింగ్స్ కానీ, స్లీప్ టైమింగ్స్ కానీ, మేడం తాలూకా
టైమింగ్స్ అనేది చాలా ఎక్సలెంట్. ఫుడ్ ప్రోటీన్ ఇవన్నీ కూడా అందరూ కూడా చాలా మంది చెప్తారు, కానీ ఆ మేడం పెట్టిన టైమింగ్స్ అనేది ఎక్కడా లేదు. అది మెయిన్ థింగ్ వెయిట్ లాస్కి, అది మెయిన్గా నాకు ప్లస్ అయ్యింది మేడం. థ్యాంక్ యూ సతీష్ గారు. థ్యాంక్ యూ.